సార్ నమస్కారం నమస్కారం అందరికీ నమస్కారం సార్ ఇది ఏపీలో ఇప్పుడు చాలా హాట్ టాపిక్గా ఉంది ఎందుకంటే జనం కూడా చాలా కన్ఫ్యూజన్లో ఉన్నట్టు అనిపిస్తుంది సార్ నాకైతే పార్టీలు ఎలా ఉన్నాయో నాకు తెలియదు జనం అయితే కన్ఫ్యూజ్ ఏ పార్టీ వస్తుందో అనే మిమాంసలో ఒక్కొక్కళ్ళు చాలా టెన్షన్గా అంటే పార్టీలో ఉన్న నాయకులే కాకుండా పార్టీలే కాకుండా జనం కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు టెన్షన్గా ఉన్నట్టుగా కనపడతా ఉంది వాతావరణం సో మీరేమనుకుంటున్నారు డైలాగ్ ఉంది కన్ఫూజ్ ఓటేస్తుంది

ఎన్నికలు జరిగింది దేనికి ఆ రోజు ఇందిరాగాంధీ గారు చనిపోయిన దాని మీద దేశ ఎన్నికలు జరిగితే ఎన్టీ రామారావు గారికి జరిగిన అవమానం లేదా ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్య పునఃప్రతిష్ఠ మీద ఎన్నికలు జరిగితే ఇక్కడ దేశం మొత్తం మీద తెలుగుదేశం పార్టీకి ఈ దేశ పార్లమెంట్ చరిత్ర లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ పోటీ ఐదు సంవత్సరాలు పనిచేసింది అంత ఉంది ఓకే సార్ ఎనభై తొమ్మిదిలో బోఫర్స్ కుంభకోణం మీరు చూశారు బోఫర్స్ కుంభకోణంలో ఎలా జరిగిందో దాని మీద విశ్వ ప్రసాద్ ప్రతాప్ సింగ్ గారు రావడం చంద్రశేఖర్ గారు గవర్నమెంట్ పెట్టకూడటం తర్వాత మళ్ళీ తొంభై ఒకటి ఏదైతే రాజీవ్ గాంధీ గారి దారుణ హత్య జరిగింది ఆ తర్వాత ఎన్నికలు జరిగింది వేరు తొంభై ఆరులో తాము పియూ నేషనల్ గారు తీసుకొని సంస్కరణలా కావాలా అని జరిగింది అప్పుడు యునైటెడ్ ఫ్రంట్ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కాకపోయినా ఆయన దర్శకత్వంలో కానీ మిగతా సార్ దర్శకత్వంలో కానీ రావడం జరిగింది తొంభై తొమ్మిది ఎన్నికలు వాజ్పేయి గారు తొంభై తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది ఎన్నికలు వాజ్పేయి గారిని రెండు వేల నాలుగులో ఏం జరిగిందంటే అంటే ఒక కాంగ్రెస్ పార్టీ మేము తీసుకొస్తాం అంటే ఇది కాదు మేము ప్రజా పాలన తీసుకొస్తాను అలాగా జరుగుతుంది మీరు అక్కడ రెండు వేల పద్నాలుగు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు చేయాల జరిగింది చంద్రబాబు నాయుడు గారి విద్యుత్ సంస్కరణ వ్యతిరేకంగా జరిగిన సందర్భం చూసాం రెండు వేల తొమ్మిది రాజశేఖర రెడ్డి గారి మహాకూటమి ఇక్కడ మహాకూటమి అక్కడ అక్కడ లెక్క నేను నాది చూసి ఓటేయండి నేను హామీలు కూడా ఏమైనా ఇది తప్పని రాజశేఖర రెడ్డి గారు ప్యాస్ ప్యాస్ రెండు వేల పద్నాలుగు విభాజిత రాష్ట్రంలో నిలబెట్టుకోవడానికి కావాలి అన్యాయం జరిగిపోయిందని ఆ సందర్భంలో ఎన్నికలు జరిగినాయి రెండు వేల పంతొమ్మిదిలో ప్రత్యేక హోదా విభజన హామీలు ఎవరు చేసుకొస్తారు రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది అది లేకపోతే రాష్ట్రమే ఎన్నికలు జరిగినాయి రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికలు ఏం జరిగినయో దయచేసి ప్రజలు ఆకండి మీ అభిమానాలు వేరే అభిమానాలు పక్కన పెట్టి ఒకరినేమో సైకోన్ తిట్టం ఒకరినేమో శాడిషన్ తిట్టడం ఒకళ్ళకేమో ముగ్గురు పెళ్ళాలంటాం నలుగురు పిల్లలు నాలుగో పెళ్ళం నువ్వేనంటావు దీని మీద ఎన్నికలు జరిగినా ముఖ్య ప్రాతిపదిక ఎస్ ఇది దౌర్భాగ్యం కాదండి ప్రజా సమస్యలు రైతుల సమస్యలు విశాఖ ఉక్కు అటు హక్కు ఆంధ్ర ఆంధ్ర యొక్క తెలుగు జాతీయ ఎందుకు హక్కు సా కరీంనగర్లో ఉన్న సాయిరెడ్డి యావూరు జగిత్యాలలో ఉన్న సాయిరెడ్డి గారు గుప్తాగారు వరంగల్లో క్షతగాతులు చనిపోయి మొత్తం రాష్ట్రం అంత అంతపురం పాల్గొని మొత్తం అంత ఉద్యమ రూపేణా జరిగిన విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని దుర్మార్గులైన గుమా వ్యాపారానికి అమ్మే చెందు జరుగుతుంటే దాని మీద మేమందరూ రాష్ట్రం ఎన్నిసార్లు అరెస్ట్ చేశారు మమ్మల్ని ఎంత ఇబ్బందులు పెట్టారు ఆ ఉద్యమాల్లో మమ్మల్ని దాని మీద ఎన్నికలు జగన్యా లేదా ప్రత్యేక దిగజన హామీలు భావితరాల భవిష్యత్తు అది లేకపోతే డైరెక్ట్గా తీసుకుంటు విష్ణుమూర్తిగానే తీసుకొచ్చి అక్కడ సింహాసనం మీద కూర్చోబెట్టిన భావితరాలు దెబ్బతింటాయంటే దాని మీద ఎన్నికలు జన్యా సాఫ్ట్వేర్ చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు పన్నెండు వందల కోట్లు సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే మే ఇరవై తొమ్మిది రెండు వేల పంతొమ్మిది నాటి సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ పన్నెండు వందల లోపు నేను నమ్మలేని నిజాలు ఇవన్నీ నేను పొడి చేస్తాను వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు హామీలో సాఫ్ట్వేర్ రెండు వేల కోట్లు హైదరాబాద్ అంతా తెలుసా మూడు లక్షల కోట్లు జీరో పండించినవసం కర్ణాటక అంతా తెలుసా నాలుగు నాలుగు లక్షల కోట్లు పక్కన తమిళనాడు ఇవన్నీ వదిలిపెట్టండి అటవీ రాష్ట్రం అటవీ రాష్ట్రం అంటే కదా ఒరిసా ఒరిసాలో కూడా ఆంధ్రప్రదేశ్ కంటే డబల్ కంటే ఎక్కువ ఎగుమతులు ఉన్నాయంటే ఈ పాలకులను ఏం చేయాలని దాని మీద జరిగిందా భావితరాలు మీరు చెప్పండి హైదరాబాద్ చూశారు గురుగాం సిటల్ మొత్తం ప్రపంచం అన్ని చోట్ల సాఫ్ట్వేర్లో తెలుగు వాళ్ళు ప్రథమ స్థానం దాంట్లో కోస్తా రాయలసీమ దగ్గులు ఆంధ్రప్రదేశ్లో మాత్రం దిక్కు మొక్కు లేక దేశం అంతా విదేశాలకు వెళ్ళాల్సిన పరిస్థితి కనపడతా ఉంటే ఏం ఈ పాల్కొని దాని మీద ఎన్నికలు జరుగుతున్నాయా చాలా బాధగా ఉందండి అందుకని నిజంగా అక్కడ శాంతి భద్రత మీద ఒక గట్టిగా మాట్లాడండి రైతుల సమస్యలు మాట్లాడి జరగకుండా ఈ జరిగిన ఎన్నికలు భావోద్వేగాలు పెరిగిపోయినాయి అత్యంత డబ్బులతో జరిగిన ఆంధ్రప్రదేశ్ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేతులు కానీ అత్యంత డబ్బులతోనూ దారుణమైన విమర్శలతోనూ వ్యక్తిగత్వ విమర్శలతో జరిగిన ఎన్నికలు ఈ దౌర్భాగ్య ఎన్నికలు కా దౌర్భాగ్య పరిస్థితి జరిగిన ఎన్నికలు కావంటారా అవి గారు నిజంగానే అన్నది మంచి పాయింట్ ఎందుకంటే రాంగ్ ప్లీజ్ గారికి లేదు డెఫినెట్లీ ఎందుకంటే ఒక అభివృద్ధి మీద లేకపోతే యోజన హామీలు లేకపోతే బావి కళ్యాణ్ బాబు గారు ఏమన్నారు పాచిపోయిన లడ్డూలు ఇచ్చార్రా ఏవైపోతుందో ఆ వీఆర్ ఇందా వీరు వేసింటి వీళ్ళు కమ్ టూ వీరిసింటి సంగతి తెలుస్తాం ఉత్తర భాది అహంకారం అన్నారు అదన్నారు ఇదన్నారు ఆ ఏడు సార్ చెప్పిన ఏడు సంవత్సరాల తర్వాత ఇంకా సరన్నాసం చేశారు ఆ గుజరాతీ పాలకులు కనీసం బడ్జెట్లో కూడా మోసం నమ్మక ద్రోహం నా తోటి తెలంగాణ ఉన్నా సరే ఒక ఐటీఆర్ ప్రాజెక్ట్ కానీ ఒక నేషనల్ ప్రాజెక్ట్ కానీ ఆఖరి మెట్రోగా దృపాయకకుండా కృష్ణా జలాల విషయంలో మిగిలిచాల్సిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి నమ్మక ద్రోహం చేసి ఇంకా మోసం చేస్తే ఏడు సంవత్సరాల కొద్దీ ఇంకా పిడికలు బిగించి ఆమరణ దీక్షలుగా చేయాల్సిన పోరాటం చేయాల్సిన పరిస్థితి వెళ్ళి వాళ్ళ కాళ్ళ దగ్గర తలకాయ తాకట్టు పెట్టే బాని సలక్ చరిత్ర ఎన్నికలు జరగలేదా ప్లీజ్ కమౌట్ నా తెలుగు జాతి నేను ఆందోళన గురించి మాట్లాడుతున్నాను మీఫ్ ఏం రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ అన్న మేము రాంగ్ అయితే నేను చెప్పండి ఏం దేమేదా ఒకళ్ళేమో దొడ్డిదారి కాళ్ళు పెట్టుకుంటాం ఒకళ్ళేమో డైరెక్ట్ దారి వెళ్ళి కాళ్ళు పెట్టుకోండి కాళ్ళ దగ్గర తలకాలు పెట్టి తీగుపోవడం అరగంట గంట పెట్టా మేము తీయలేదు కాళ్ళు దేనికంటే ఏదో క్షేమాపలు ఏందండి బాధ్యత దేనికి దేనికి నేను చెప్పండి అలాంటి పరిస్థితులు జరిగిన ఎన్నికలు ఓకే